తర్వాత అంశం, పదునైన విమర్శలు జగన్ కు నోటీసులు. జగన్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసినటువంటి అంశానికి ఒక రెండు కీలకమైనటువంటి పరిణామాలు. సార్, ఒకటి, ఈరోజు రఘురామకృష్ణరాజు ఎంపీ వేసినటువంటి హైకోర్టులో వేసినటువంటి పిటిషన్కి సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏంటి, ముఖ్యమంత్రి గారి బెయిల్ రద్దు చెయ్యండి అని చెప్పని ఆయన పిటిషన్ వేశారు. గతంలో సిబిఐ కోర్టులో వేస్తే సిబిఐ కోర్టులో కొట్టివేయటం జరిగింది. అవసరం లేదు, బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పని RRR పిటిషన్ కొట్టివేసింది. కానీ ఇదే దీనిపైన మరలా ఆయన హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో ఈరోజు దీనిపైన న్యాయస్థానం, ఉన్నత న్యాయస్థానం ఇక 2 వారాలు టైం పోస్ట్పోన్ చేసి దీనిపైన నోటీసులు ముఖ్యమంత్రి గారికి ఇవ్వటం జరిగింది. దీనిపైన వాళ్ళు వివరణ ఇస్తారు. వివరణ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి అంశాలు జరుగుతాయి. ఒక ప్రాసెస్ ఇది. ఒక మళ్ళీ గతంలో సిబిఐ కోర్టులో ఎట్లయితే ఆర్గ్యుమెంట్స్ జరిగి ఎలాంటి అమ్మో బెయిల్ రద్దు అయిద్దా, బెయిల్ రద్దు కాదా, బెయిల్ రద్దు అయిద్దా, బెయిల్ రద్దు కాదని అంతా ఒక అల్లకలోలం జరిగింది. అటువంటి పరిస్థితులు, అటువంటి పరిణామాలు మరికొద్ది రోజుల్లో మరలా రాబోతున్నాయి. ఇది ఒకటి. రెండో అంశం అంటే పిటిషన్ కొట్టేసినట్టయితే సిబిఐ కోర్టు కింద కొట్టేసి మేము కూడా కొట్టేస్తున్నాం అంటే ఏముండేది కాదు. పిటిషన్ స్వీకరించిందంటేనే దీనికి ఒక మళ్ళీ ఒక 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 రెడీ కాబోతుంది. ఇక రెండో అంశం ఏదైతే గతంలో సిబిఐ కోర్టు రోజువారీ విచారణకు రావాలని చెప్పిన సిబిఐ కోర్టులో వేసిన దానిపైన సిబిఐ కోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్ పైన మరలా ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళారు. ఎవరు? సిబిఐ న్యాయవాదు. సిబిఐ ఇప్పుడు అక్కడ ఆ జడ్జిమెంట్ని రిజర్వ్ చేశారు తెలంగాణ హైకోర్టు ఉన్నత న్యాయస్థానం. ఇప్పుడు ఆ రిజర్వ్ చేసినటువంటిది 1 వీక్ అవుతుంది. త్వరలో అంటే రేపా ఎల్లుండా ఏంటి అనేది తెలియదు, కానీ రేపో ఎల్లుండో లేదా ఈ వీక్లోనో ఆయన రోజువారీ విచారణకు రావాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్ని కార్యక్రమాలు చక్రబెట్టాల్సినటువంటి అవసరం ఉంది, చక్కదిద్దాల్సిన అవసరం ఉంది, పరిష్కరించాల్సిన అవసరం ఉంది, అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది, ఇట్లాంటివన్నీ ఉంటే అవన్నీ చెప్పేసి రావాల్సిన అవసరం లేదు, వాళ్ళు అడ్వకేట్ని అటెండ్ కమ్మని చెప్పొచ్చు. అలా కాకుండా రోజువారీ విచారణకు రావాలి అని పిలిస్తే మాత్రం మరి ముఖ్యమంత్రి గారు రోజు కోర్టుకి విచారణకు హాజరైతే ఏంటి పరిస్థితి? మరి వారానికి 4 రోజులు ఉంటుంది. మరి వారానికి 4 రోజులు ముఖ్యమంత్రి గారు కోర్టుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడితే నిజంగా ఇది రాజకీయ అనిశ్చితి ఏర్పడటానికి కారణమవుతుంది, రాజకీయ ప్రకంపనలకు కారణమవుతుంది. ఇప్పటి వరకు మౌనంగా ఉన్నటువంటి వారు కొంత దాన్ని స్పీడ్ చేసి వాయిస్ పెంచేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రాష్ట్రంలో ఒక రాజకీయ అల్లకల్లోలానికి ఒక కారణమవుతుంది. దేశవ్యాప్తంగా ముందు ముఖ్యమంత్రి గారి పరువు ప్రతిష్టలకు సంబంధించినటువంటి అంశం అవుతుంది. సరే, దాంట్లో అనేక రకాలు వస్తాయి. ఇక ఈ అనేక రకాలు వచ్చిన తర్వాత ఏంటి, మరి ముఖ్యమంత్రిగా మరి వస్తూనే ఉంటారా కోర్టుకి, లేదా ముఖ్యమంత్రిగా బాధ్యతలను ఎవరికన్నా అప్పచెప్తారా ఇంట్లో అనేటువంటిది కూడా ఒక చర్చ జరిగింది. ఇందుట్లో ముందు మనం ఏమనుకున్నాం, కొట్టేస్తే ఏమి లేదు, జడ్జిమెంట్ రిజర్వ్ చేసిన దాంట్లో అవసరం లేదు, రావాల్సిన అవసరం లేదు అంటే ఏం లేదు, రావాలి అని అంటేనే నేను చెప్తుంది. ఎందుకంటే అది 1% ఉన్నా 99% ఉన్నా అది ముఖ్యమంత్రి గారికి చెందినటువంటి అంశం, కీలకమైనటువంటి అంశం, రాష్ట్ర ప్రజానీకానికి చెందినటువంటి అంశం, అది అన్ని పార్టీలకు చెందినటువంటి అంశం. సరే, దానికి సంబంధించి అటువంటి దాన్ని ఎలా చూస్తారు, మరి అప్పుడు ఏం జరుగుతుంది, రాజకీయ అనిశ్చితి, రాజకీయ కల్లోలం, రాజకీయ పరిణామాలు, వీటన్నిటినీ ఎలా తీసుకెళ్తారు, ఏం తీసుకెళ్తారు, దీనికి అనేటువంటిది కూడా చాలా ప్రశ్నలు దీని చుట్టూతా ఉన్నాయి. మరి చూడాలి ఏం జరిగిద్ది, ఏం జరగబోతుంది అనేటువంటిది మరి న్యాయస్థానం నిర్ణయం కాబట్టి, న్యాయస్థానం వారి ఆదేశాలు వచ్చిన తర్వాత, వారి తీర్పులు వచ్చిన తర్వాత దాని మీద మనం అనాలిసిస్ చేసి అనాలిసిస్ చెప్దాం, అప్పుడు దాని మీద రిపోర్ట్ చేద్దాం. ఎస్ సార్. సరే, తర్వాత అంశం చూస్తే సార్, జగన్ పై కుట్ర జరుగుతోంది. వైసీపీ నేతలు